ప్రజెంట్ ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా సింగర్ సునీత గారే వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. చాలా కాలంగా తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో ఆమె త్వరలోనే 7 అడుగులు కూడా వేయబోతుంది. కొన్ని రోజుల కింద డిజిటల్ మీడియా ప్రముఖుడు వీరపనేని రామ్తో ఈమె నిశ్చితార్థం జరిగింది. దాంతో అంతా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ సునీత గారికి అండగా నిలుస్తున్నారు. ఇకపోతే కేవలం 19 ఏళ్ల వయసులోనే మొదటి పెళ్లి చేసుకున్న సునీత కొన్నేళ్ళు కాపురం తర్వాత విడిపోయింది. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్ళుగా ఒంటరిగానే ఉన్న సునీత గారు ఇప్పుడు మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఈమె పెళ్లిపై ఇప్పుడు మరో అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే జనవరి 9న సునీత రాముల మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. సునీత రాముల జాతకాలు పేర్లను బాగా పరిశీలించిన తర్వాతనే జనవరి 9వ తేదీని పెళ్లి డేట్గా ఫిక్స్ చేశారు. కానీ సునీత సెకండ్ మ్యారేజ్ ఎక్కడ జరగబోతుందో మీకు తెలుసా? హైదరాబాద్లోని ఒక గుడిలో సునీత అండ్ రామ్ ఇద్దరు కూడా వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని 25 నుండి 30 మంది కుటుంబ సభ్యుల మధ్యన సునీత పెళ్లి జరగబోతున్నట్లుగా సమాచారం. రామ్ కుటుంబ సభ్యులు, సునీత కుటుంబ సభ్యులు, సునీత స్నేహితుల మధ్యనే సునీత పెళ్లి చాలా అంటే చాలా సింపుల్గా గుడిలో జరగబోతున్నట్టుగా అత్యంత సన్నిహితుల ద్వారా అందిన సమాచారం. ఇక ఈ పెళ్లి కోసం సునీత గారు బట్టల షాపింగ్, అలాగే నగల షాపింగ్ ఓ రేంజ్లో జరిగిందని, తన పెళ్లి కోసం సునీత గారు 8 రకాల బంగారు ఆభరణాల సెట్స్ని కూడా కొనుగోలు చేసినట్లుగా సమాచారం. మరి ప్రస్తుతం సునీత పెళ్లి షాపింగ్ ముగిసినా కూడా పార్టీల హడావుడి మాత్రం ఇంకా ముగియలేదట. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోని సునీత సన్నిహితులకు, అలాగే కొంతమంది సింగర్స్కి సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది. మ్యాంగో రామ్ కూడా తన సన్నిహితులకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో సునీత 2-3 వెడ్డింగ్ పార్టీలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 3వ తారీఖు, అలాగే 6వ తేదీల్లో సునీత రిలేటివ్స్కి, అలాగే రామ్ రిలేటివ్స్కి అదిరిపోయే పార్టీలు అరేంజ్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఎంత గ్రాండ్గా ఆర్భాటంగా జరుగుతున్నాయో అంతే ఆర్భాటంగా సునీత పెళ్లి మాత్రం జరగడం లేదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య సింపుల్గా సునీత రాముల వివాహం జరగనుందని తెలుస్తోంది. వీరి వివాహానికి సినిమా ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందనున్నాయని కూడా సమాచారం. మరి సింపుల్గా పెళ్లి చేసుకోబోతున్న సింగర్ సునీతకి కామెంట్స్ రూపంలో మీ విశేషని అందించండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మా ఆదాన్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.